గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో లాభస్థానములు చాలా చక్కగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఏదైనా మీ పర్సనల్గా మీ జాతకంలో దోషాలు ఉంటే దానిని ఎవరము కూడా ఏమీ చేయలేం ఇక్కడ చెప్పేది గోచార ఫలితములు మాత్రమే పంచాంగములో ఉండేటువంటి గోచార ఫలితాలని మాకు ఉన్నటువంటి పరిజ్ఞానముతో మీకు అర్థమవ్వాలి అని కొంత క్లుప్తముగా వివరణగా మీకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి లాభస్థానములు చాలా బాగుంటాయి సకల కార్యాలని కూడా వృషభ రాశి వారు ఆనందముగా పొందగలుగుతారు చేయగలుగుతారు పొందటము కూడా వేరు చేయటం అనేటువంటిది వేరు సకల దోషాలని తొలగించుకుని పరిపుష్టిగా ఉంటారు వృషభరాశి వారు అని మనము స్పష్టంగా గోచార ఫలితాల ద్వారా చెప్పగలుగుతాం ఉద్యోగంలో కూడా అనుకోనటువంటి మలుపులు చాలా చేకూరుతాయి అవి స్త్రీలకి కానీ పురుషులకి కానీ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఈ మార్చి నెలలో చాలా ఆనందాన్ని ఇస్తాయి తద్వారా ఎంతో ఆనందముగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా వృషభ రాశి వారు ఈ మాసంలో గడుపుతారు అలాగే ఆకస్మికముగా ఎప్పుడో మీరు కొని మర్చిపోయారో లేకపోతే దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదో అటువంటి భూములు కూడా ఖరీదు పలకటము ఆ భూమిని కొనటానికి కొంతమంది ప్రముఖులు పెద్దవారు మీ స్థాయి కంటే కూడా కొంత పెద్దవారు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడటం మీ కుటుంబముతో సఖ్యతని ఏర్పరచుకోవటము కూడా ఈ యొక్క మార్చి నెలలో వృషభరాశి వారి యొక్క గోచార ఫలితముల్లో భాగమే అది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది విందు వినోదాలలో చాలా ఆకర్షణీయమైనటువంటి వస్తుధారణతో వస్తువులను ధరించడమే కాకుండా మంచి వస్త్రధారణతో సాంప్రదాయబద్ధముగా పది మంది దృష్టిని ఆకర్షించే విధముగా వృషభ రాశి వారు పాల్గొంటారు అది తథ్యం తద్వారా భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యము పెరిగి జీవితములో అభివృద్ధి పదముగా మీ ఆలోచనలు ఉంటాయి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మీకు చెప్పక్కర్లేదు వృషభరాశి వారే చొరవ తీసుకుని ఆ సమస్యని పరిష్కరించడానికి మీరు బాధ్యతను తీసుకుంటారు ఈ మార్చి నెలలో కొన్ని కొన్ని విషయాల ఎందు పురుషులు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇటువంటి సందర్భము ఎందే నీలాప నిందలు మీద పడేటువంటి అవకాశము ఏదో ఇక తెలియదు సమాజంలో ఒక స్త్రీ ఇంకొక పురుషుడితో మాట్లాడితే తల్లికి పడదు భార్యకి పడదు చెల్లికి పడదు ఇలాంటి ఏదైనా ఒక నింద పురుషుడి మీద పడితే ఆ పురుషుడు తర్జన వర్జన అవుతూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తగా మీ యొక్క బుద్ధిని సక్రమంగా పెట్టుకుంటూ సద్భావనతో మాట్లాడితే విజయాలని పొందుతారు మార్చి ఇరవై ఒకటి అమావాస్య తర్వాత సంఘంలో గౌరవంగా అనేక కార్యకలాపాలు చేస్తారు గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ పరంగా ఉద్యోగపరముగా ముఖ్యముగా వ్యాపారపరముగా కూడా చాలామందికి గౌరవం పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరించి ఉన్నాయి మోసం చేసేటువంటి వారిని కూడా వృషభ రాశి వారు ఇక్కడ ఎందుకో ఒక సెన్స్ మనకి తెలిసినటువంటి మనము చేసుకున్నటువంటి కర్మ ఫలితం ద్వారా గ్రహించగలుగుతాము ఎవరు మనని మోసం చేస్తున్నారు ఎవరు మనతో మంచిగా ఉంటున్నారు అని తద్వారా ఆర్థికముగా కూడా కొంత జాగ్రత్త పడతారు మార్చ్ ఇరవై ఒకటి అమావాస్య తర్వాత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కానీ ఇవన్నీ కూడా మనం సద్భావనతోనే ఉంటే అవుతాయి అంతే తప్ప ఏదో మనము చేసే పనులన్నీ చెడు పనులు ద్రోహం పనులు మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇవన్నీ మనకు ఆపాదిస్తాయి అని అనుకుంటాం మన మూర్ఖత్వం భగవంతుడికి మనము కృతజ్ఞతతో మనము ఆయనని ఆరాధన చెయ్యాలి అలాగే దానము ధర్మములు చేస్తూ ఉండాలి ధర్మబద్ధమైనటువంటి విషయాల ఎందు నోరు పారేసుకోకూడదు మనకి సంబంధం లేనటువంటి విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియక గురునింద గోనింద దేవాలయ నింద గు మనం అలాగే మాతృపితృల యొక్క నిందా చేయకూడదు ఉరికనే ఏదో అందరితో కలిసి ఉంటున్నాం కదా అని ఉరికనే ఏదో నోటికొచ్చిన మాటని మనం మాట్లాడేసి అగౌరవం మనం పెంచుకోకూడదు కాబట్టి తగు జాగ్రత్తలతో ఉంటేనే వృషభ రాశి వారు సత్ఫలితాలని పొందగలుగుతారు విద్యార్థులకి ఈ యొక్క మాసములో సకల విద్యల ఎందు ఎటువంటి విద్యలు చదివేటువంటి వారైనా సరే కొంత విద్య మీద శ్రద్ధ పెరగటము ఎగ్జామ్స్ బాగా రాయటము ఎగ్జామ్స్లో పాస్ అవ్వటము అదే కాకుండా తోటి విద్యార్థులకి సహకారము చేసేటువంటి మనస్తత్వం కలగటము ఆనందదాయకమైనటువంటి విషయం కాబట్టి విద్యార్థులు సకాలములో భోజనాన్ని చేసి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యాభ్యాసము చేయండి లేని ఎడల మంచి ఎగ్జామ్ టైంలో జ్వరం వచ్చిందనో లేకపోతే ఇబ్బంది వచ్చిందనో ఏదో కష్టం వచ్చిందనో ఎగ్జామ్స్ని పక్కన పెట్టి శరీరం మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్నీ మీరు విజయాలు పొందినట్టే అలాగే ఈ యొక్క వృషభ వారు తప్పనిసరిగా కొన్ని కొన్ని గ్రహదేవతలని ఆరాధన చేసుకోవాలి దాంట్లో ముఖ్యముగా దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తే శుక్రగ్రహ ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చెయ్యండి అవే ఉంటాయి తొమ్మిది శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి లేకపోతే యూట్యూబ్లో మనం కొట్టిన నవగ్రహ శ్లోకాలు అని మనకు చక్కగా వస్తాయి ఆ శ్లోకాలని ప్రతిరోజు వినండి ఎప్పుడైనా మీకు కంగారు వచ్చినా సరే నవగ్రహాల యొక్క శ్లోకాలు వినండి విని ఓం నవగ్రహాయ నమ అనేటువంటి నామాన్ని చేయండి కుదిరితే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదోషకాలం అంటే సాయంకాల సమయమునందున అమ్మవారికి మెరూన్ కలర్ కుంకుమతో అర్చన చేయించండి ఒక నిమ్మకాయ దండగాని ఎర్ర పూలదండగాని అమ్మవారికి సమర్పణ చేయండి అంతే తప్ప ఇంతకన్నా మించి మీరు ఏమీ చేయక్కర్లేదు ఎక్కువగా మీకు మీరుగా గ్రహ ఫలితాలని పొందాలి కాబట్టి మీకు మీరుగా ఆ నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది శ్లోకాలు ఉంటాయి ఆ తొమ్మిది శ్లోకాలని స్పష్టంగా చదవటానికి ప్రయత్నం చేయండి ఈ నెల రోజుల్లో తొమ్మిది శ్లోకాలు మీకు వస్తాయి లేదు ప్రతిరోజు వినండి ఆవేశపడవద్దు ఎవరితో గొడవ పడవద్దు ముఖ్యంగా విద్యార్థులు తల్లి మీద కోపాన్ని ప్రదర్శించకండి ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు తోటి వ్యక్తులతో జాగ్రత్తగా ప్రయాణము చేస్తేనే అనేక విజయాలని మీరు పొందగలుగుతారు దృష్టి దోషము నుంచి బయటపడతారు సత్సంతానాన్ని కూడా పొందగలుగుతారు కొంతమంది ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మార్చి నెలలో సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ